తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న చర్చలే ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆసరానిచ్చిన ప్రభుత్వానికే చేయ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి నేటి వరకు పేదల పార్టీ అని ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తుందని చెప్తున్నారు నూటికి నూరు శాతం ఇది వాస్తవం పుట్టిన పసిబిడ్డ నుంచి పండు ముదసల వరకు కులమతాల అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ పార్టీగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్ర పాలనను కూడా ఉద్యమంగానే సాగించింది తెలంగాణకు అత్యంత అవసరమైన తాగునీరు సాగునీరు విద్యుత్తును అతి తక్కువ సమయంలోనే సమకూర్చిపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలను కూడా అదే రీతిలో అమలు చేశారు తెలంగాణ వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం అందుకే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా రైతు వ్యవసాయ అభివృద్ధిపై దృష్టి సారించింది మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటల పునరుద్ధరణ మరమత్తులు చేపట్టి అటు వ్యవసాయాన్ని ఇటు మత్స్య సంపద జల సంపద సృష్టికి మార్గం సుగమం చేసింది అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని రైతుబంధు రైతు బీమా పంటల రుణమాఫీ ధాన్యం కొనుగోలు జరిపి రైతులను ఆదుకున్నది చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు జరిపి రైతులు బలపడి ఎదగడానికి ఇతోధికంగా తోడ్పాటునందించి బాధ్యతాయుత ప్రభుత్వంగా గుర్తింపు పొందింది